Hi, hello students. This video lo max 1 year ki sambandhinchina scheme of valuation ante key paper antaru idi. So present to paper valuation jarugutunnatundi prati examiner kuda ee key base chesukone correction chestunnaru. Ee key ni nenu meekaithe ikkada display chestanu. And alage ilantivi anni subject lo yokka key papers ante scheme of valuation meeku kavalante ee video ki matram kachithanga like cheyandi. Kanisam 1000 likes vastene nenu next subject lo sambandhinchinatundi scheme of valuation aithe post chestanu. Already మ్యాథ్స్ బి రెడీగా ఉంది, ఇంగ్లీష్ రెడీగా ఉంది, ఫిజిక్స్ రెడీగా ఉంది. సో ఈ వీడియో నేను చేస్తున్నాను అంటే సో దీనికి సంబంధించిన రెస్పాన్స్ని బట్టి నేను బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మీకు అవసరమైతే వీడియో చేస్తున్నాను. డెఫినెట్గా మీరు ఈ వీడియోకి అయితే లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయాలి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీలో వచ్చేటువంటి చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై అవుతాయి. చాలామంది అడిగేటువంటిది ఏంటంటే మ్యాథ్స్లో గివెన్ అని రాస్తే మార్క్స్ వేస్తారా, అండ్ ఫార్ములా రాస్తే మార్క్స్ వేస్తారా, సగం రాశాను ఆన్సర్ ఇన్కరెక్ట్గా వచ్చింది మార్క్స్ వేస్తారా. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కీ పేపర్లో నేను డిస్కస్ చేశాను. మీరైతే కంప్లీట్గా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి కొంత సపోర్ట్ అయితే ఇవ్వండి. ఐ విషింగ్ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ. ఇది మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించిన మ్యాథ్స్ 1A కీ పేపరు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూడండి, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అని కనిపిస్తుంది. మార్క్స్ షుడ్ బి పోస్టెడ్ ఇన్ మార్జిన్ ఓన్లీ, ఆల్ ద బిట్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ క్వశ్చన్ షుడ్ బి అవార్డెడ్ మార్క్స్ సపరేట్లీ, అండ్ జీరో షుడ్ బి అవార్డెడ్ టు ద రాంగ్ ఆన్సర్ అండ్ పోస్టెడ్ అన్ పార్ట్ 2. సో మీరు ఏ మార్క్స్ వేస్తే ఆ మార్క్స్ పార్ట్ 2లో వేయాలంటున్నారు, రాంగ్ ఆన్సర్కి మాత్రం 0 అయితే అవార్డ్ చేయాలని చెప్తున్నారు. ఎనీ అదర్ యాక్సెప్టబుల్ ఆల్టర్నేట్ మెథడ్ మే బీ కన్సిడర్, అంటే దానికి రిలవెంట్గా ఉన్నటువంటి ఏ ఆల్టర్నేట్ మెథడ్ చేసినా కానీ దాన్ని కన్సిడర్ చేయండి అంటున్నారు. చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏమని సార్ నేను వేరే మెథడ్లో చేశాను, నాకు మార్కులు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఏదన్నా మనం సాల్వ్ చేయాలన్నా, దానికి సంబంధించినటువంటి సినాప్సిస్ రాయాలన్నా సరే చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. అందులో ఏ మెథడ్ రిలవెంట్ మెథడ్ వాడినట్లయితే మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆన్సర్లు చూసినట్లయితే చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఫైండింగ్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 3, ఎఫ్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 1, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 3, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 7. సో ఇవి ఫైండ్ చేసినందుకు ఇక్కడ మీకు 1 మార్క్ ఉంటుంది. అండ్ ఏవైతే సబ్జెక్షన్స్ ఉన్నాయో అక్కడ మీకు బి ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈ స్టెప్ వేస్తేనే 1 మార్క్ వస్తుంది అనమాట. 1 3 7 అనేది ఆన్సరు. ఇక్కడ పైన ఫైండ్ అవుట్ చేసినటువంటి చేస్తే 1 మార్కు. ఆ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ది సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ది ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1, 2, 3 ఉంది కదా, ఆ స్టెప్ వరకు చేస్తే 1 మార్కు. తర్వాత ఆర్ మ్యాపింగ్ 1, 2, 3 ఏదైతే ఉందో అది చేస్తే అది రాస్తే 1 మార్కు. ఇలా 2 మార్క్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా థర్డ్ క్వశ్చన్లో 3B-2A 3B మ్యాట్రిస్ రాసి రాయాలి, అండ్ అలాగే 2A మ్యాట్రిసెస్ రాసి 3B-2A స్టెప్ వేస్తే 1 మార్కు, ఆన్సర్ రాస్తే 1 మార్కు. తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి వస్తే సేమ్, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్కు, దాన్ని పైన మ్యాట్రిసెస్ వేస్తే 1 మార్కు. సో ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. చూసుకోండి మీరు ఇంకా ఏదైతే క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసి ఉన్నారో దేనికి ఎన్ని మార్కులు అనేది అయితే ఇక్కడ పక్కన కాలంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7th క్వశ్చన్ చూస్తే మీకు ల్యాండా వాల్యూ 1 ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్కు, తర్వాత దాన్ని A.B=0 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మార్క్ అనమాట. సేమ్ 8th ప్రాబ్లం కూడా సేమ్, మీరు ఇక్కడ చూడండి ఆన్సర్ 5/5, 5/2 అనేది 1 మార్కు, అండ్ పైన సబ్స్టిట్యూషన్ ఏదైతే ఉందో cos 4x + 9/5లో ఆ వాల్యూ రాస్తే 1 మార్కు. సేమ్ 9th క్వశ్చన్ కూడా చూడండి, C+√A² + B² + 5 అవుతుంది, C-√A² + B² ఏమో -5 అవుతుంది, ఆ రెండు రాస్తే ఒక్కొక్క మార్కు. అండ్ అలాగే ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి, ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది, ఎవరైనా ఈ మెథడ్ చేస్తుంటే మాత్రం ఏ మెథడ్ అయినా సరే ఎనీ రిలవెంట్ మెథడ్కి మార్కులు ఇవ్వన్నారు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెక్షన్ బికి వద్దాం. సెక్షన్ బికి వచ్చినట్లయితే సో చూసుకోండి మీరు ఇక్కడ ఏ దేనికి ఎన్ని మార్కులు అవార్డ్ చేస్తే, చాలామంది నేను అటెంప్ట్ చేసి గివెన్ అని రాశాను, గివెన్ అని రాసిన తర్వాత నాకు మార్కులు ఇస్తారా ఎవరని అడుగుతున్నారు. సో అది ఇక్కడే మీకు క్లారిఫై అవుతుంది. గివెన్ అని రాస్తే మార్కులు అయితే ఇవ్వకపోవచ్చు. మీరు రాసే ఫార్ములా ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఏవైతే దీని ఎదురుగా ఉన్నాయో అది దానికి కేటాయించినటువంటి మార్కులు అనమాట. ఇక్కడ 12th క్వశ్చన్లో ప్రతిదీ మనం ఫైండ్ చేస్తే ప్రతిదానికి కూడా 1 మార్క్ ఇవ్వడం జరిగింది. ఏసీని ఫైండ్ చేయడం, డిఏ, బిఏ, బీసీ. సో ఇక్కడ ఆన్సర్ కూడా కరెక్ట్గా రావాలి. ప్లస్ మైనస్లో తేడా వచ్చినా కానీ ఒక్కొక్క మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. తర్వాత 13th క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్స్లో కూడా 13th క్వశ్చన్లో వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రాన్కి వచ్చి ఆ ఫార్ములా రాస్తే 1 మార్కు,
అంటే ఇక్కడ అడిగారు చూడండి, గివెన్ డేటా రాసాము, ఫార్ములా కూడా రాసాము అంటే ఇలాంటప్పుడు మీకు వన్ మార్క్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఏబి మీకు డెట్ కనుక ఏబి ఏసీ ఏడి ఫార్మేట్లో చేస్తే ఇక్కడ మీకు, అండ్ వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్ అని ఆన్సర్ రాస్తే వన్ మార్క్. సో ఈ విధంగా 4 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, నోట్ ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఆల్సో. వేరే అనదర్ ఫార్ములా వేసి కూడా మీరు చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇలా చేసినా కానీ మార్కులు అయితే అవాయిడ్ చేయమని అక్కడ అర్థం అనమాట. సో ఆల్టర్నేట్ మెథడ్ ఉంది ఇక్కడ. ఆల్టర్నేట్ మెథడ్లో చేసినా కానీ మార్క్స్ దేనికి ఎన్ని మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది, సో చాలామందికి ఉన్న డౌట్స్ అయితే ఈ వీడియో అయితే క్లియర్ అవ్వాలి. ఎవరెవరు ఎంతవరకు రాశారు ఏంటి అనేది అయితే మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీ మార్కులను కూడా. అండ్ 14th క్వశ్చన్ కూడా అంతే చూడండి. సో ఏ స్టెప్కి ఎన్ని మార్కులు వేస్తారో కూడా ఇక్కడే ఉండింది. సో దీన్ని బట్టి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది. ఈ ఆల్టర్నేట్ మెథడ్ ఈ రెండు మెథడ్స్లో ఏ మెథడ్ చేసినా కానీ మీకైతే మార్కులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ ఎగ్జామినర్కి అతనికి ఆల్టర్నేట్ మెథడ్ తెలియలేదనుకోండి, కీ పేపర్లో చెక్ చేస్తాడు. కీ పేపర్లో ఉన్న మెథడ్ కాకుండా ఇంకా వేరే మెథడ్ కనుక చేశారనుకోండి, అప్పుడు దాన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి చూపించడం జరుగుతుంది, లేదా కో ఎగ్జామినర్ దగ్గర డిస్కస్ చేయడం జరుగుతుంది. అలా డిస్కస్ చేసి స్టూడెంట్ ఫేవర్గానే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో అందులో మీరేది వరి అవ్వాల్సిన పని లేదు. అలాగే 16th ప్రాబ్లం కూడా సేమ్, రెండు మెథడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో దేనికి ఎన్ని మార్కులు అనేది కూడా మీరు చూసుకోండి. ఎవరు ఎలా చేస్తారనేది కూడా మీకు తెలుసు కాబట్టి దేనికి ఎక్కువ మార్కులు ఇస్తారు, దేనికి ఎక్కడ వరకు రాస్తే మార్కులు పడతాయనేది కూడా మీకు ఒక ఐడియా రావాలా. సో ఇప్పుడు 17th చూద్దాం. సో ఇక్కడ 17th సంబంధించి కూడా కాట్ ఏ బై 2 ప్లస్ కాట్ బి బై 2 ప్లస్ కాట్ సి బై 2, ఇక్కడ ఎస్ఎస్ స్క్వేర్ బై డెల్టా ఏదైతే ఈ ఆల్టర్నేట్ మెథడ్ ఉందో ఆల్టర్నేట్ మెథడ్లో కూడా చేసిన మీకు మార్కులు అయితే పడతాయి. సో దేనికి ఎన్ని మార్కులు, దీని ఎదురుగా ఉంచండి, 4 స్టెప్స్ 4 మార్క్స్, ఈచ్ స్టెప్ క్యారీస్ 1 మార్క్ అనమాట. కింద కూడా అంతే, 4 స్టెప్స్లో కంప్లీట్ అయింది, 4 మార్క్స్ వస్తాయి. ఇక ఎస్ఏ టైప్కి వచ్చేద్దాం. ఇక లాంగ్ ఆన్సర్ టైప్లో సెక్షన్ సికి వచ్చేసి మీరు చూడండి, 1st స్టెప్కి 1 మార్క్, 2nd ఇలా చూసుకోండి, దాని ఆపోజిట్లో స్ట్రైట్గా ఉన్నటువంటి కాలంలో ఏదైతే 1 మార్క్ అవార్డ్ చేయడం జరిగిందో ఆ స్టెప్స్ ఉంటేనే 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రూఫ్లో, ఓకేనా? సో లాస్ట్ ప్రూఫ్ రాస్తే 1 మార్క్. సో ఇక్కడ మీకు ఈ థీరమ్స్లో ఏంటంటే మీకు సాల్వ్ చేయడం రాకపోయినా లాస్ట్కి వచ్చేసరికి ఏదైతే ప్రూవ్ చేయాలో అది మనకు తెలుసు కాబట్టి హెన్స్ ఇదంతా రాసేస్తారు, హెన్స్ లాస్ట్ పాయింట్ రాస్తారు కాబట్టి అక్కడ ఒక మార్క్ అందరికీ వస్తుంది అనమాట. ఎవరైతే కొంచెం తెలివిగా అది ప్రూవ్ చేసినట్లు అక్కడ రాస్తారో వాళ్ళకి 1 మార్క్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 19th కూడా చూడండి. సో ఇక్కడ సేమ్ మనకి టీ ఆఫ్ ఎన్ కాస్త, తర్వాత P(1) ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయడం, ఇంకా నెక్స్ట్ n = k సబ్స్టిట్యూట్ చేసి P(k) కనుక్కుంటాం. సో దీని నుంచి మళ్ళీ మనకి లాస్ట్కి P(k+1) అనేది ట్రూ అని ప్రూవ్ చేయడం. సో ఇవన్నీ చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మార్క్ అయితే క్యారీ చేస్తుంది, దీన్ని బట్టి అయితే మీకు మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే 20th వచ్చేసి ఇక్కడ 20th ప్రాబ్లంలో కూడా సేమ్, మనకి ఈచ్ స్టెప్కి ఇక్కడ 2 మార్క్స్ అవార్డ్ చేయడం జరిగింది. ఒకసారి అయితే చూడండి, 2 ఇంటూ a+b+c³ రాస్తే 2 మార్క్స్ అక్కడ అక్కడ వరకు ప్రూవ్ చేస్తే, అండ్ దాని పైన ఉన్నటువంటి మ్యాట్రిసెస్ అండ్ పైన ఉన్నటువంటి మ్యాట్రిసెస్ ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది దేనికి ఎన్ని మార్కులు అనేది. ఇక్కడైతే ఈ కీ పేపర్ ప్రకారం మార్కులు అవార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 21 న్యూమరికల్ వచ్చేసి సేమ్ ఏ అండ్ ఎక్స్ బి ఈవెన్ అని అనుకోవచ్చు, ఇవి రాస్తే మీకు 1 మార్కు. ఆ తర్వాత డెటిఏ ఫైండ్ చేసినందుకు 1 మార్క్ ఉంటుంది, డెల్టా 1 ఫైండ్ చేసినందుకు 1 మార్క్ ఉంటుంది, డెల్టా 2 ఫైండ్ చేస్తే 1 మార్క్ ఉంటుంది, డెల్టా 3 ఫైండ్ చేస్తే 1 మార్క్ ఉంటుంది, ఫైనల్గా క్రీమర్స్ రూల్ వేసి మీకు ఫార్ములా ఆన్సర్ వేస్తే 2 మార్కులు ఉంటాయి అన్నమాట. ఎక్స్ వైజెడ్ ఈ 3 ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తే 2 మార్కులు. ఈ విధంగా మార్క్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ 22 క్వశ్చన్ చూడండి, ఏ ఇంటూ బి చేసినందుకు 1 మార్కు, అండ్ సారీ ఏ క్రాస్ బి చేసినందుకు ఏ క్రాస్ సి, ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ సి. సో ఇలా అన్నీ కూడా మీరు ఫైండ్ చేసినందుకు ప్రతిదానికి కూడా మార్క్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ విధంగా 7 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏది మిస్టేక్ అయినా సరే మార్క్స్ కట్ చేస్తారంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు ప్లస్ మైనస్ ఉన్నా కూడా చెక్ చేస్తారు. సో ఈజీగా ఒక మార్క్స్ కట్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ 23rd క్వశ్చన్ చూసినట్లయితే సేమ్, మీకు ఏదైతే మీకు కాసి ప్లస్ కాస్బి ప్లస్ కాసి ఫార్ములాతో మీరు దాన్ని డిరైవ్ చేసుకుంటూ వచ్చినందుకు ప్రతిదానికి కూడా ప్రతి స్టెప్కి కొన్ని మార్కులు అయితే అవార్డ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇక లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి 24th, s = 21 అది 1 మార్కు, తర్వాత డెల్టా ఫార్ములా వేస్తే 1 మార్కు, తర్వాత ఆర్ వాల్యూ ఫైండ్ చేస్తే స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ 1, ఆర్ 2, ఆర్ 3, 4.
సో ఈ విధంగా ప్రతిదానికి కూడా 1-1 మార్క్ అయితే అవార్డ్ చేయడం జరిగింది. ఇందులో ఏది మిస్టేక్ అయినా కానీ మార్కులు కట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ కింద కామెంట్ చేసుకుని అడగండి. సో మీరు మీకు ఎన్ని మార్కులు వస్తాయి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్ బి 1B కోసం, తర్వాత ఇంగ్లీషు, ఇంకా మిగతా సబ్జెక్టుల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.